నమస్తే, ఏఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నేను నవీన్. దాచేపల్లి పట్టణంలోని శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవాలయాన్ని శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీస్వామివారు అంకమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివచ్చారు. భారతీస్వామి అమ్మవారికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దీవించారు. అనంతరం ఎంపీపీ తీసుకువచ్చిన ప్రసాదాన్ని స్వామివారు పూజ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అమ్మవారి భక్తులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకం జిల్లా స్థాయి అవగాహన సదస్సులో కాకర్ల గ్రామానికి చెందిన చెరువు అధ్యక్షుడు, జిల్లా మత్స్యశాఖ అధికారి బుజ్జిబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫిషింగ్ ఆర్డర్ ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా లంచం ఇస్తేనే ఆర్డర్ ఇస్తానని అంటున్నారని, గతంలో కూడా ఇదే విధంగా డిమాండ్ చేశారని అన్నారు. అప్పుడు అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఇచ్చామని, ఈసారి కూడా అదేవిధంగా డిమాండ్ చేయడంతో ఇవ్వలేమని చెప్పామని, దానితో ఆర్డర్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రామకిషన్ కలగజేసుకుని సంబంధిత అధికారిపై వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దానికి బదులుగా మీ చెరువు మరి ఇంత 10,000 ఇస్తేనే 15,000 ఇస్తేనే ఫిషింగ్ ఆర్డర్ ఇస్తానని చెప్పి ఇక్కడ ఉన్న అధికారి బుజ్జిబాబు గారు అడగడు. మేము అంత శాత కాదు, చిన్న సొసైటీలు, దాంట్లో చేపలు తరగలేదు, ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, వచ్చి మా చెరువులు చూడండి అని తీయమని చెప్పినా కానీ ఖచ్చితంగా మీ చెరువు సంగతి చూస్తానని చెప్పి మొన్న పిల్లల్ని వేరే చెరువుకి అమ్మటానికి పంపిస్తే ఇక్కడ ఉన్న క్రీమి పేరు కృష్ణులను పంపించి మా సాయి చిన్నప్పులు ఇస్తేనే పట్టలేదు తప్ప లేకపోతే పట్టలేదని చెప్పి బెదిరించి శాపలను కూడా పోలేదు చూస్తే అక్కడ ఉన్న కృష్ణ మొత్తం తెచ్చిపోతే మీరు రాసిపోతారు కాబట్టి పోయి పంపేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో చాలా 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 ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు జేసీ గారు వచ్చారు కాబట్టి తర్వాత సార్లు కలిసి మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. తప్పకుండా మేము కలుస్తాం సార్, మళ్ళీ అవకాశం ఇప్పించినందుకు ధన్యవాదాలు సార్. ఒరిజినల్గా చేపలు పట్టే కులమే మాది సార్, అదే అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. దానితో భావించకుండా మిత్రులు ఎవరైనా సరే మా యొక్క వృత్తి కోసం ముఖ్యమైన కారణం ఏంటి సరే మనకు సిస్టంలో ప్రతి కులానికి ఒక వృత్తి ఉంది, ఆ వృత్తి ద్వారానే పైకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం చేసే పనిలో ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది ప్రైమరీ క్వశ్చన్ ఇక్కడ మనకు. మనం చేసే పనిలో ఎంత అభివృద్ధి చెందగలుగుతాం ఉన్న పనిలో, దానికి మనం ప్రభుత్వం నుంచి ఏమి చేయాలి, మీకు ఏమి కావాలి,
దాని మీద మీకు ఏం అవగాహన ఉంది? ఇప్పుడు రెండు మూడు ఉన్నాయి, తను అడిగారు మాకు మీరు రాసుకుంటే గవర్నమెంట్ రాదమ్మ. అంటే ఇప్పుడు గోదావరిలో పట్టుకునే దానికి లైసెన్స్ ఫీజు అంటే నిన్న చెప్పాల్సింది ఉంటున్నారు, నేను మాట్లాడుతున్నాను. చూద్దాం మీరు మీ వాయిస్ అయితే చెప్తే వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తారు. మీ ఇంటర్నల్ ప్రాబ్లం ఇది, అవుట్సైడ్ ప్రాబ్లం ఇది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈ ఈరోజు మనం పంచాయతీ పెట్టుకోవద్దు. దయచేసి తెలంగాణ వచ్చి మంచి ఎమ్మెల్యే సంఘటన ఇచ్చారు వాళ్ళ కృతజ్ఞతలు సాయి గారికి. అదేవిధంగా మన జిల్లా మత్స్యకారుల సహకార సంఘం రిజిస్ట్రేషన్ అనేది ఒక ఖమ్మం పేరు మీద ఉంటుంది, అది విభజన చెందింది కాబట్టి మన జిల్లాలో ఒక ఒక మాట అండి. ఆయన నన్ను అధికారులు వచ్చినా సభ నాకు ఇబ్బంది లేదు, కానీ నాకేమవసరం అండి? ఇరవై మంది నేను కొడుకున్నాను, మీరు దయచేసి చూసండి. మీకేమంటే కేసీ గారికి రాసి ఏం లేదు, మీరు మొత్తం పట్టేసుకున్నారు, పట్టేసుకున్నారు. ఎవిడెన్స్ ఉంది? వారం రోజుల నుంచి మీరు సంఘ సభ్యులకు తెలియకుండా చెప్పబడుతున్నారు, సంఘ సభ్యులకు తెలియకుండా మీరు చెప్పబడుతున్నారు. నేను అప్పుడే మాట చెప్పాను, 5వ తారీఖు నాకు ఫోన్ చేయగానే వచ్చి మీరు ఫిషింగ్ అంటే 7వ తారీఖు ఏప్రిల్ 4 2018 రాష్ట్ర స్థాయిలో జిల్లా అవగాహన సదస్సులు మత్స్యకారులకు ఏర్పాటు చేయాలని, రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దానిలో భాగంగానే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా లెవెల్లో వచ్చేసి జిల్లా కమిటీ వైస్ చైర్మన్ అయిన జేసీ గారి ఆధ్వర్యంలో నిర్వహించాము. దీనికి కాను జిల్లాలో ఉన్నటువంటి 53 సంఘాల్లో ప్రతినిధులు హాజరయ్యారు. దాంతోపాటే సంఘ సభ్యులే కాకుండా సంఘ కమిటీలే కాకుండా మత్స్యకార వృత్తికి సంబంధించినటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి వారు, తర్వాత గోదావరిలో చేపలు పట్టేవారు, మత్స్య సహకార సంఘాల మహిళా కార్మికులు కూడా ఈరోజు ఈ సదస్సుకు రావడం జరిగింది. వారికి మేము మొత్తం కూడా విషయం పరిచాము. గవర్నమెంట్ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అనేటువంటి ఏర్పాటు చేసింది. ఈ పథకం ద్వారా 38 సహకార సంఘాల్లో సభ్యులై ఉండాలి. ఈ సభ్యులుగా ఉన్నవారు మాత్రమే లబ్ధి పొందడానికి అర్హులు. ఈ సహకార సంఘాలు ఉన్నప్పటికీ కూడా 2016-17 సంవత్సరం వరకు ఇది ఆడిట్ జరిగి ఉండాలి.